ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు అనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ రేవంత్ చలమల సో ఈ రోజు ఒకసారి మళ్ళీ మనం మార్కెట్స్కి సంబంధించి అప్డేట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము సో బేసిక్గా మనకి ఎలక్షన్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా పూర్తయ్యాయి నెక్స్ట్ మనకి ఎగ్జిట్ పోల్ ఒకటో తారీఖు రాబోతోంది అండ్ నాలుగో తారీఖున మనకి ఎలక్షన్స్కి సంబంధించిన ఒక క్లియర్ అవుట్పుట్ కూడా రాబోతోంది సో మార్కెట్లో అన్సర్టనిటీ ఎప్పుడైనా కానీ ఎలక్షన్స్ రిలేటెడ్గా మార్కెట్లో ఉంటూనే ఉంటుంది కానీ మనం గత రెండు మూడు రోజుల నుంచి గమనించినట్లయితే అటు నిఫ్టీ అవ్వచ్చు సెన్సెక్స్ అవ్వచ్చు లేదా బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఆల్ టైమ్ హై వైపుగా వెళ్తూనే ఉన్నాయి అఫ్కోర్స్ ఇంకా బ్యాంక్ నిఫ్టీ మనకి కంప్లీట్గా ఆల్ టైమ్ హైని అయితే బ్రేక్ చేయలేకపోయింది కానీ నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసి హయర్ సైడ్ క్లోజింగ్ కూడా ఇచ్చింది అండ్ ఇన్ఫ్యాక్ట్వంటీ త్రీ థౌజండ్ ఒక మంచి సైకలాజికల్ ఫిగర్ ట్వంటీ త్రీ థౌజండ్ని కూడా బ్రేక్ చేయడానికి కన్సిస్టెన్స్గా ట్రై చేస్తూనే ఉంది అండ్ కోర్స్ మనకు అక్కడికి వచ్చేసరికి ఒక హ్యూజ్ రెసిస్టెన్స్ కూడా మార్కెట్ అక్కడ ఎదుర్కొంటుంది అండ్ దానికి తోడు మనకి ఈ వారంలో పర్టికులర్గా మనకి యూఎస్కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా అండ్ క్యూ ఫోర్ డేటా ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి అండ్ మార్కెట్ ఏదైనా ఒక డైరెక్షన్ తీసుకోవాలి అని అంటే ఈ రెండు డేటాస్ కూడా ఒకసారి కంబైన్ చేసి చూసుకుంటాయి అండ్ దానికంటే కూడా ఒక పెద్ద అన్సర్టనిటీ మనకి ముఖ్య ఒకటో తారీఖు ఇమీడియట్గా రాబోతుంది అదే ఒక రకంగా మనకి మార్కెట్స్కి సంబంధించిన సర్వే రిపోర్ట్స్ సో ఆ రోజు మనకి మార్కెట్ ఓపెనింగ్ డేనే అంటే మనకు ఆ రోజు మనకి మార్కెట్ రన్నింగ్లోనే ఉంటుంది సో అన్సర్టినిటీ అంతా కూడా మార్కెట్ టైంలో ఫ్యాక్టర్ అవుతూనే ఉంటుంది మనకేమన్నా రిపోర్ట్స్ కనుక ఎగ్జిట్ పోల్స్ కానీ కొంతవరకు ఫేవరబుల్గా లేకపోతే అంటే కన్సిస్టెంట్ గవర్నమెంట్స్కి కనుక ఫేవరబుల్గా లేకపోతే మనకి నాలుగో తారీఖు లోపలనే కొంతవరకు డిప్ చూడడానికి కూడా మార్కెట్కి అవకాశం ఉంది అలా కాకుండా మార్కెట్కి మార్కెట్కి సంబంధించి ఫేవరబుల్గా అంటే కన్సిస్టెంట్ గవర్నమెంట్కి అనుకూలంగా ఏమన్నా సర్వే రిపోర్ట్స్ కనుక వచ్చినట్లయితే మార్కెట్లో కొంతవరకు హయ్యర్ సైడ్ ప్రాబబిలిటీ ఉంటుంది కానీ మనం పెద్ద ర్యాలీని అయితే ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు సో బేసిక్గా మనకి గవర్నమెంట్ కన్సిస్టెంట్గా ఫామ్ అయిన తర్వాత ఎందుకు పెద్ద ర్యాలీ ఉండదు అని అంటే సింపుల్ రీజన్ మనకి ఇప్పుడు జరిగిన ప్రీవియస్ ర్యాలీ అంత దాదాపుగా ఎయిటీన్ నైన్టీన్ థౌసండ్ ఆఫ్ నిఫ్టీ నుంచి ఇప్పుడు ట్వంటీ త్రీ థౌజండ్ వరకు జరిగిన ఈ ర్యాలీ అంతా కూడా మనకి ఒక స్టేబుల్ గవర్నమెంట్ మళ్ళీ రాబో అని ఒక ఎక్స్పెక్టేషన్ తోటే ఫామ్ అయింది కానీ మరి ఏ ఇతర తర రీజన్స్ అయితే మార్కెట్లో లేవు ఇప్పటి వరకు మనకు మార్కెట్లో ఎకనామిక్ సిచ్యువేషన్స్ వైజ్గా ఇంతవరకు మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కూడా జరగలేదు సో ఎకనామిక్ గా మనకి బూస్ట్ ఇచ్చేటువంటి న్యూస్ ఏమీ లేదు ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మన మార్కెట్ అంతా కూడా కేవలం ఎలక్షన్ బేస్డ్ సెంటిమెంట్ మీద మాత్రమే హయ్యర్ సైడ్ వెళ్తూ ఉంది ఓకే సో ఒకటో తారీఖు కండిషన్ పక్కన పెట్టేద్దాం నాలుగో తారీఖున మనకి ఒక ఫైనల్ అవుట్పుట్ కూడా రాబోతోంది సో ఏదో ఒక గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ అయితే గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది సో వాట్ ఇన్ కేస్ ఇఫ్ బీజేపీ ఫామ్ చేస్తే ఏంటి వాటిన్ కేస్ ఇఫ్ కాంగ్రెస్ ఫామ్ చేస్తే ఏంటి ఒకవేళ బీజేపీ కనుక గవర్నమెంట్ ఫామ్ చేసింది అనుకోండి ఆల్రెడీ ఇందాక నేను చెప్పినట్టుగానే మన మార్కెట్ కన్సిస్టెంట్ గవర్నమెంట్ని ఎక్స్పెక్ట్ చేసేసింది కాబట్టి హయ్యర్ సైడ్ అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేసే అంత ఇమీడియట్ బిగ్ ర్యాలీ ఉండకపోవచ్చు నేను చెప్పే వర్డ్ ని క్లియర్ అబ్జర్వ్ చేయండి ఇమీడియట్గా అయితే అవకాశం ఉండకపోవచ్చు ఎంతో కొంత ప్రాఫిట్ బుకింగ్ మేబీ ఆ ఎలక్షన్ డే అదే వన్ టూ డేస్ వరకు కూడా ఏదైనా చిన్న మూవ్ అప్ సైడ్ ఉన్నప్పటికీ ఒక టూ పర్సెంటో త్రీ పర్సెంటో అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి దానికి గల కారణం ఏంటి మార్కెట్లో దాదాపుగా లాస్ట్ వన్ ఇయర్ అండ్ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ నుంచి వేసుకోండి లాస్ట్ మనకి నవంబర్ డిసెంబర్ నుంచి మార్కెట్లో ఈ పర్టికులర్ ఎలక్షన్స్ రిలేటెడ్ని బులిష్గా మైండ్లో పెట్టుకొని పెట్టుబడులు పెట్టుకుంటూ చాలామంది వచ్చారు సో వాళ్ళు ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేయాలి మేబీ వాళ్ళకి ప్రాఫిట్ బుకింగ్ టైం వచ్చేసి మనకి ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత సో ఇన్ కేస్ ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ కనుక విన్ అయింది అనుకోండి సో బేసిక్ ఇప్పుడు వరకు మార్కెట్ అంతా కూడా ఒక బులి సినారియోలో ఒక కన్సిస్టెంట్ గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేసి పెట్టుబడులు పెట్టి పెంచుకుంటూ వెళ్ళింది సో వాళ్ళు అనుకుంది కనుక జరగకపోయి ఉంటే జరగకపోతే కనుక ఆ టైంలో మార్కెట్ మనకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మధ్యలో ఏమైనా కరెక్షన్ మేబీ కొంచెం ఎక్కువగా ఉండొచ్చు ట్వెంటీ ట్వంటీ ట్వంటీ పర్సెంట్ మధ్యలో కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి సో మార్కెట్ అక్కడికి వెళ్ళిపోయి ఆ మైనస్ టెన్ మైనస్ ఫిఫ్టీన్ దగ్గర ఆగిపోతుంది అని అంటే అది ఎప్పటికీ కండిషన్ కాదు సో మార్కెట్స్ అనేవి తాత్కాలికంగా అప్పుడున్నటువంటి న్యూస్ని బేస్ చేసుకొని రియాక్ట్ అవుతుంటాయి కాబట్టి సో దానికి సంబంధించిన రియాక్షన్ ఇస్తుంది కానీ ఎప్పటికీ కూడా అక్కడే ఉండిపోదు తర్వాత మళ్ళీ కంపెనీస్ వాటి ఎర్నింగ్స్ తోటి బయటకు వస్తాయి వాటి మంచి ఎర్నింగ్స్ వాళ్ళు పోస్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్ రికవర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అండ్ అగైన్ వాటి లెవెల్స్కి అవి చేరుకోవడానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు సో బేసిక్ ఇక్కడ కంగారు పడాల్సింది ఎవరు అంటే ఇన్వెస్టర్స్ ఏమీ కాదు సో ఫ్రెష్గా ఇప్పుడేమైనా పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఉంటే కనుక వాళ్ళు కొంతవరకు ఎలక్షన్ ర్యాలీ అంటే ఎలక్షన్స్కి సంబంధించిన అన్సర్టినిటీ కంప్లీట్ ంత వరకు వెయిట్ చేసి తర్వాత పెట్టుబడులు పెడితే కొంతవరకు సేఫ్టీ అనుకోవచ్చు ఒకవేళ మీ గనక ఇప్పుడు పెట్టుబడి పెట్టకపోతే మేబీ గోయింగ్ ఫర్దర్ మీ ఒక మంచి ర్యాలీని మిస్ అయిపోతామేమో అని ఒకవేళ మీకు గనక ఆ మైండ్లో ఆలోచన ఉండుంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఆల్రెడీ ఆ ర్యాలీని మిస్ అయిపోయే ఉంటారు మీరు అండ్ రాబోయేదంతా కూడా అన్సర్టెనిటీయే ఒకవేళ మీరు అనుకున్నట్టుగా కనుక జరిగితే మహా అయితే హయ్యర్ సైడ్ వెళ్తే ఇంకొక ఐదు వందల పాయింట్లు ఇరవై మూడు వేల ఐదు వందలు లేదా ఇంకొక ఐదు వందల పాయింట్ వెయ్యి పాయింట్లో కానీ అలా కాకుండా బై ఎనీ ఛాన్స్ ఒకవేళ మార్కెట్ కనుక ఒక టెన్ పర్సెంట్ కరెక్షన్ జరిగినా కానీ మనకి ట్వంటీ వన్ థౌసండ్ దగ్గర వచ్చానికి ఛాన్స్ ఉంది సో హయ్యర్ సైడ్ ఏమో మనకి హార్డ్లీ ఒక థౌసండ్ పాయింట్స్ ఛాన్స్ ఉంటే లోవర్ సైడ్ ఏమో మనకు టూ థౌసండ్ పాయింట్స్ త్రీ థౌసండ్ పాయింట్స్ వరకు కూడా పట్టడానికి ఛాన్స్ ఉంది సో ఇక్కడ మీరు రిస్క్ రివార్డ్ రేషియో చూడండి హయ్యర్ సైడ్ రూపాయి సంపాదించాలని టార్గెట్ చేస్తే ఒకవేళ మీరు అనుకుంది కనుక జరగకపోతే మూడు రూపాయలు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు సో బేసిక్ ఒకటే గుర్తుపెట్టుకోండి మా ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది మార్కెట్ పెరుగుతుంది ఇదంతా కూడా సెంటిమెంట్ అంతే మార్కెట్ ఎప్పుడు కూడా సెంటిమెంట్స్ని గౌరవించదు మార్కెట్స్ వాటి పనులు చేసుకుంటూ పోతాయి అందరు బులిష్గా ఉన్న టైంలోనే మార్కెట్ సూటన్ తీసుకున్న సందర్భాలు మనకి ఎన్నో ఉన్నాయి కాబట్టి ఎక్కువగా మనం ఈ టైంలో పెట్టుబడులు పెట్టకుండా ఆల్రెడీ పెట్టుబడులు పెట్టిన వాళ్ళేదో ఉంచుకోండి మీకు అవకాశం మళ్ళీ ఏదైనా డిప్ దొరికితే యావరేజ్ చేసుకోవచ్చు నష్టం లేదు కానీ కొత్త వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అలానే ఇట్లాంటి మూమెంట్ మీద వచ్చినప్పుడు స్వింగ్ ట్రేడర్స్ కూడా కొద్దిగా క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు స్వింగ్ ట్రేడర్స్ అయితే పర్టికులర్గా చాలా జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్గా మీరు ఒక వన్ వీకో లేకపోతే టెన్ డేస్ లేదా ఈవెంట్ బేస్డ్గానే మీరు టార్గెట్ మీద పనిచేస్తూ ఉంటారు ఏది కొంచెం మీరు ఎక్స్పెక్టేషన్కి ఏది ఆపోజిట్గా జరిగినా సో జరగదు అంటానికి ఏమీ లేదు మీరు జరుగుద్ది అంటానికి ఎంతైతే అవకాశం ఉంటుందో అది ఆపోజిట్లో అవ్వటానికి కూడా అంతే అవకాశం ఉంటుంది సో అది కనుక ఆపోజిట్లో జరిగితే మీ క్యాపిటల్ డైరెక్ట్గా ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ వన్ టూ డేస్లో వైపు అవుట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీ క్యాపిటల్ ఎలాకేషన్ పర్టికులర్ ఇటువంటి మేజర్ అన్సర్టనిటీస్ పొలిటికల్ అన్సర్టనిటీ లాంటివి పర్టికులర్గా మనకు ఏదైనా ఒక కంట్రీలో ఉన్నప్పుడు ఆ కంట్రీకి సంబంధించిన స్టాక్ మార్కెట్ పార్టిసిపెంట్స్ కొద్ది జాగ్రత్తగా ఉండాలి అండ్ కరెంట్గా మన ఇండియాలో అన్సర్టనిటీ ఉంది సో మనకి నాలుగో తారీఖు కంప్లీట్ అవ్వడానికి ఎన్నో రోజులు లేదు గట్టిగా ఒక మనకు ఒక వన్ వీక్ టు టెన్ డేస్ ఉంది టైము సో ఈ వన్ వీక్ టెన్ డేస్ మనం కొంచెం ఓపిక పట్టినట్లయితే మనకు ఒక క్లియర్ డైరెక్షన్ వస్తుంది ఆ డైరెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఏదైతే అన్సర్టినిటీ ఉంటుందో అదంతా తొలగిపోయి మార్కెట్లో ఒక స్టేబుల్ కండిషన్ ఏర్పాటు అవుతుంది అంటే ఇప్పుడు ఫండమెంటల్స్ మీద అగైన్ టెక్నికల్స్ మీద మాత్రం మార్కెట్స్ వర్క్ అవుతూ ఉంటాయి రాదర్ దాన్ న్యూస్ సో బేసిక్ ఇది కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత ఒక ఫోమ్ డిసిషన్ తీసుకున్నట్లయితే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్కి పెద్దగా రిస్క్ ఉండకపోవచ్చు రిటర్న్ అన్న తర్వాత మనం పెట్టుబడి పెట్టిన తర్వాత ముందు వాటికి రిస్క్ ఉండకుండా చూసుకోవడం అనేది మన ప్రధానమైన బాధ్యత కాబట్టి ఆ రిస్క్ను తగ్గించుకునే ప్రయత్నం చేయడం కోసం కొంత వెయిట్ చేస్తే మంచిది అనేది నా పర్సనల్ ఒపీనియన్ సో గోయింగ్ ఫర్ దర్ మార్కెట్ ఎంత దూరం పోతుంది అని అంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం మేబీ మనకి క్లారిటీ వచ్చేంత వరకు అంటే ట్వంటీ ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ థౌసండ్ పాయింట్స్ రేంజ్లో ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యేంతవరకు అంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చేంత వరకు తిరుగుతూ ఉండొచ్చు నిఫ్టీ సో ఆ తర్వాత ఒక డైరెక్షన్ తీసుకోవచ్చు అప్పటివరకు అయితే వాలటిలిటీ ఉన్నప్పటికీ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది సో మనం పెద్దగా యాంగ్జైటీ ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ ఉండకపోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి